తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం దామానెల్లూరు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగింది. సూలూరుపేట శాసనసభ్యులు కిల్లవేటి సంజీవయ్య ఆదేశాల మేరకు సూలూరుపేట మండల అధ్యక్షులు అల్లూరు అనిల్రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలందరికీ వైద్యులు ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్షని సద్వినియోగం చేసుకోవాలని అల్లూరు అనిల్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ప్రమీలరాణి, దామానెల్లూరు సర్పంచ్ వెంకటయ్య, జయరామయ్య, మంగళంపాడు సుధాకర్, సర్పంచ్ చిన్నిరాజా, సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరియు మన ఎమ్మెల్యే శ్రీవేటి సంజయ్ గారికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అన్నిటిలో కల్లా ప్రధానమైనటువంటి విద్య వైద్య వైద్యం. ఈరోజు ఈ కార్యక్రమం విద్య గురించి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో అదే విధంగా ప్రయారిటీ వైద్యానికి ఇచ్చి ఈరోజు హాస్పిటల్స్ని ఎంత గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎంత బాగా తీర్చిదిద్దుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు దానికి ఉదాహరణే ఈరోజు మన మండలంలోని సూలూరుపేటలో ప్రభుత్వ వైద్యశాల గతంలో పాడుపడిపోయిన బిల్డింగ్లు అసలు దాంట్లో పోవాలంటేనే ఒక రకమైన ఇబ్బందిగా అనిపించేది. కానీ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా కార్పొరేట్ సెక్టర్లకు ధీటుగా వైద్యులు అయితేనే ఉంది, అక్కడ హాస్పిటల్లో సౌకర్యాలను అయితేనే ఉంది, అన్నీ మెరుగుపరిచి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫలాంది లేదు అనేది లేకుండా ఈరోజుకి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అనేది మనం కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మీకు కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మనందరికి కూడా ఇంకొక 5-6 నెలల్లో ఎలక్షన్ ఉంది, దాన్ని కూడా మీరన్నీ కళ్ళిపుల్లి మాటలు చెప్పేదానికి ఇంకా జనాలు కూడా బయలుదేరుతారు. అవన్నీ కూడా మీరు సుబ్రహ్మణ్యం గారు ఆయుష్మాన్ భవ ఆరోగ్య కార్డును మన ఎంపీపీ గారు ఇస్తున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పల్లమాల సుబ్రహ్మణ్యం గారు తేజీ వద్దకు రావాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలని మన ఎంపీపీ గారు తెలియజేస్తున్నారు. మన జగనన్న సురక్ష కార్యక్రమం సందర్భంగా